హలో వ్యూయర్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కే డివోషనల్. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్లో పుట్టి కృష్ణా జిల్లాలోని హంసలదీవి దగ్గర సాగర సంగమం జరిగే కృష్ణవేణి నదీ మార్గంలో ఎన్నెన్నో అపురూప ఆలయాలున్నాయి. కృష్ణవేణి నది ప్రతి మలుపు దగ్గర ఒక ఆలయం ఉంటుంది. ఇక ఉపనదులు కలిసే కొన్ని సంగమ ప్రదేశాలను సంగమేశ్వరంగా వ్యవహరిస్తారు. ఇక్కడ ఏకంగా 7 నదులు కలుస్తాయి. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్ర స్థలం. ఏడాదిలో 8 నెలల పాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం కలిగించే ఆలయం. ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయం ఇచ్చిన ప్రాంతం. చరిత్ర కలిగిన పవిత్ర స్థలం ఎక్కడుందో ఆ స్థల పురాణం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిలో సంగమేశ్వర ఆలయం ఉంది. సప్తనది సంగమంగా పిలువబడే ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధికెక్కింది. ప్రపంచంలో 7 నదులు ఒకే చోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలాపహారిణి, భవనాసి నదులు కలిసే ప్రదేశాన్నే సంగమేశ్వరం అంటున్నారు. ఈ నదుల్లో భవనాసి నది మాత్రమే పురుషుడి పేరున్న నది. మిగిలినవన్నీ స్త్రీ పేర్లున్న నదులే. భవనాసి తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్తాయి. ఈ నదులన్నీ కలిసి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం, శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలిసిపోతాయి. నివృత్తి సంగమేశ్వర ఆలయం అనటానికి ఒక పురాణం కథ ప్రచారంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని, అట్టి సమయంలో దక్షుడు సతీదేవిని అవమానించటంతో ఆమె యజ్ఞవాటికలో పడి మరణించిందని స్థల పురాణం. సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వర ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. ఒకనాడు పాండవుల వనవాస సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించుకుంటాడు. ఆయన ఆదేశానుసారం భీముడు శివలింగాన్ని తీసుకురావటానికి కాశీకి వెళ్తాడు. కానీ ప్రతిష్ట సమయానికి రాడు. ఋషుల సూచన మేరకు వేపమొద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్ఠించి పూజలు చేస్తాడు ధర్మరాజు. దీంతో ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు. భీముణ్ణి శాంతింపజేయటానికి అతను తెచ్చిన శివలింగాన్ని నది తీరంలోనే ప్రతిష్ఠించి భీమలింగంగా నామకరణం చేస్తారు. అంతేకాకుండా భక్తులు భీమేశ్వరుణ్ణి దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరుణ్ణి దర్శించుకోవాలని స్థల పురాణం. 200 సంవత్సరాల క్రితం స్థానిక ప్రజలు నిర్మించిన ఆలయం క్రమంగా శిథిలమైపోయింది. సుమారు 120,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఆలయంతో ఉత్తరాన గోపుర ద్వారం, పశ్చిమ దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మింపబడి ఉండేవని చరిత్ర చెబుతోంది. కానీ ప్రస్తుతం కనిపించే ప్రధాన ఆలయం అత్యంత సాదాసీదాగా ఉంటుంది. ముఖమండపం పూర్తిగా శిథిలమైపోగా అంతరాలయం, గర్భాలయాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. శివుడి వెనక వైపున ఎడమ భాగంలో శ్రీ లలితాదేవి, కుడివైపున వినాయకుడు దర్శనమిస్తారు. అంతకుముందు వారిద్దరికీ వేరువేరు ఆలయాలుండేవి. అయితే అవి శిథిలమైపోవటంతో లలితాదేవి గణపతులను గర్భాలయంలో ప్రతిష్ఠించారు. అన్ని ఆలయాల్లో లాగా ఈ క్షేత్రంలో నిత్య పూజలు జరగవు. ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగి ఉండటమే కారణం. మరో విశేషం ఏంటంటే, వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వర ఆలయంలో ప్రతిష్ఠించిన వేపలింగం ఇప్పటికీ చెక్కు చెదరకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆలయ ప్రాంగణంలోని అనేక ఉపాలయాలలో దేవతామూర్తులు పూజలందుకునేవారు. ఆ ఆలయాలన్నీ శిథిలమవ్వటంతో కర్నూలు జిల్లాలోని అనేక ఆలయాలకు వాటిని తరలించారు. వాటితో పాటు పల్లవ సాంప్రదాయంలో నిర్మితమైన రథం కూడా ఉండేది. దాన్ని పురావస్తు శాఖ వారు జగన్నాథ గుట్టకు తరలించారు. ఈ ఆలయం మొదట నది ఒడ్డున ఉండేది. శ్రీశైలం డ్యాం నిర్మాణం తర్వాత సంగమేశ్వర ఆలయం 23 ఏళ్ల పాటు నీటిలోనే మునిగిపోయింది. అసలు ఇక్కడ ఆలయం ఉందనే విషయాన్ని కూడా జనం మర్చిపోయారు. కానీ 2003 తర్వాత శ్రీశైలం డ్యాం నీటి మట్టం పడిపోయిన కాలంలో ఆలయం నీటి నుంచి బయటపడుతుంది. అప్పటి నుంచి తిరిగి ఆలయంలో పూజలు ప్రారంభమయ్యాయి. కర్నూలు నుంచి 55
కిలోమీటర్ల నంది కొట్కూరు నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి వివిధ మార్గాల ద్వారా చేరుకోవచ్చు. మహాశివరాత్రి నాటికి ఈ క్షేత్రం బయటపడితే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తండోపతండాలుగా ఈ క్షేత్రానికి వస్తారు. తెలంగాణ ప్రజలు మహబూబ్ నగర్ నుంచి సోమశిల వరకు బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి బోటు ద్వారా సంగమేశ్వరం చేరుకోవచ్చు. సో చూసారు కదా వ్యూస్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.